శ్రీకాకుళం జిల్లా కోవిడ్ ఆసుపత్రిలో కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్సను అందించిన వైద్యులు పారామెడికల్ సిబ్బంది మొదటి విడత విధులు విజయవంతంగా ముగించి వస్తున్న సందర్భంగా వారికి తోటి సిబ్బంది ఘనంగా స్వాగతం పలుకుతూ పూలవర్షం కురిపించారు. ఏప్రిల్ నెల 24వ తేదీన జిల్లాలో మొదటి కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో హోటాహోటిన జిల్లా కోవిడ్ ఆసుపత్రి జెమ్స్ ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో కోవిడ్ ఆసుపత్రికి పాజిటివ్ కేసులు వస్తున్నాయని సమాచారం అందిన వెంటనే మేము సైతం అంటూ ముందుగానే సిద్ధంగా ఉన్న వైద్యులు, హౌస్ సర్జన్లు, పారామెడికల్ సిబ్బంది విధులలో చేరారు. కేసు ఆసుపత్రికి చేరిన వెంటనే కోవిడ్ 19 నిబంధనల మేరకు పాజిటివ్ వ్యాధిగ్రస్తిని ఆసుపత్రి ప్రవేశం ద్వారం నుండి చికిత్స అందించే ఐసోలేషన్ వరకు వారు అందించిన సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆసుపత్రిలో మొదటి విడత కోవిడ్ విధులు నిర్వహించి రిలీవ్ అయిన వైద్యులు, సిబ్బందికి పువ్వులు జల్లుతూ హర్షధ్వానాలతో తోటి సిబ్బంది, ప్రజలు స్వాగతం పలికారు. స్పెషల్ ఆఫీసర్ ఆమ్దాల్ వారు సార్, ప్రభుత్వం వారి ఆదేశాలు మరియు కలెక్టర్ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలను అనుసరించి గుజరాత్ నుంచి వచ్చిన మత్స్యకారులకి పాలిటెక్నిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ దన్నాంపేటలో రిలీఫ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 5:30 ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి మొత్తం 133 మంది మత్స్యకారులు ఇక్కడ చేరుకున్నారు. వారికి వసత సౌకర్యాలు మరియు భోజన సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఒక్కొక్కడికి ఒక్కొక్క కిట్ కింద అంటే వాళ్ళ బేసిక్ నీడ్స్ గురించి 2 దుప్పట్లు, టవళ్ళు, సోప్స్ తదితరాలు వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం కిట్స్ అన్ని అందించడం జరిగింది. వాళ్ళు రాగానే మార్నింగ్ అల్పాహారం మరియు మధ్యాహ్నం భోజనం కూడా అందించాము. వాళ్ళకి కంటిన్యూస్గా ఇదే వసతులు కంటిన్యూ గవర్నమెంట్ తదుపరి గవర్నమెంట్ ఆదేశాలు వచ్చే వరకు కూడా వాళ్ళకి ఇదే సౌకర్యాలు కల్పించాలి. ఎన్ని రోజులు ఉంటుంది సార్? 14 రోజులు వరకు ఉంటారు. 14 రోజులు వీళ్ళకి టెస్ట్ చేసి మళ్ళీ పంపించేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ ఇళ్ళకి జాగ్రత్తగా చేస్తారు. తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు మరియు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ వారు, మిగతా తదితర సిబ్బంది వీళ్ళ గురించి నిధుల్లో ఉన్నారు, డ్యూటీలో ఉన్నారు. పోలీసు వాళ్ళు నైట్ టైం కానీ పగలు కానీ పోలీసు వాళ్ళని అందులో అందుబాటులో ఉంచాము. అలాగే ఒక మెడికల్ ఆఫీసర్ని, ఇద్దరు ఏఎన్ఎంలు, 5 ఆశా వర్కర్స్ని కూడా, ఎందుకంటే వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి ఏదైనా అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే వాళ్ళకి చెక్ చేయించడం కోసం మెడికల్ టీమ్ కూడా ఏర్పాటు చేయాలండి. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఇక్కడ మేము సమకూరుస్తున్నాము. నా పేరు డాక్టర్ పద్మ, స్పెషల్ ఆఫీసర్ ఆమ్ తర్వాత.